ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా చారు అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పావు, కానీ దాన్ని చేసుకుంటే ఇలా కష్టపడాల్సి వస్తుందని చెప్పావా? అమ్మో పార్వతి, నడువులు పోతున్నాయి. ఓ నాలుగు గిన్నెలు తోమ పెట్టరాదు? ఆహా, నా వల్ల కాదు. నీ వల్ల ఏమీ కాదు, పక్కన కూర్చుని కబుర్లు మాత్రం చెప్తావు. అతయ్యా, ఏమే తోరణం అయినా కట్టావా లేదా? కట్టేశాను కదా. సరిగ్గా కట్టావా లేదా? సరిగ్గా కింద కట్టే వస్తున్నా. తోరణం కింద కట్టడం ఏంటి? నాకు తెలుసులే అత్తయ్య, సంక్రాంతికి పైన కడతారు, ఉగాదికి కింద కడతారు, అంతే కదా. అమ్మా, దీంతో నా వల్ల కాదు పార్వతి. చారు, ఇప్పుడు నువ్వు తోరణం కింద కట్టొచ్చావమ్మా? అవును, దాటిపోవడానికి వీలుగా ఇదిగో ఇంత ఎత్తుని కట్టొచ్చాను. పార్వతి, ఇది బీపీతోనే నా ప్రాణాలు తీసేలా ఉంది. తోరణం గుమ్మానికి కింద ఎవరైనా కడతారా? మరి శ్రీనుబాబు అలాగే కదా కట్టమని చెప్పాడు, అందుకే చెప్పాడని నువ్వు కట్టేస్తావా? వాడు అసలే నీ మీద పీకల్లోత కోపంలో ఉన్నాడే, నువ్వు అడగ్గానే సక్రమంగా చెప్తాడని ఎలా అనుకున్నావు? నువ్వు చేసిన విచిత్రం చూడడానికి రూపాయి టికెట్ పెట్టినా ఊర్లో అందరూ వచ్చి చూసిపోతారే. అమ్మో, అవతలు ఎవరైనా అది కానీ చూసారంటే నా కొంప మునుగుతుంది. పద్మ, పార్వతి, ఎక్కడున్నారు వీళ్ళు? పద్మ పద, పార్వతి వసే, పార్వతి. అబ్బా, అమ్మా, అమ్మా, అయ్యో, అమ్మా. అదిగో విన్నావా, దీని దెబ్బకు మా అమ్మ బలైనట్టుంది. పద పార్వతి, పద. అమ్మా, అయ్యో, అమ్మో, దేవుడా, అమ్మా, అమ్మా, అయ్యో, నడు విరిపోయింది బాబోయ్. నన్ను లేపండే, అమ్మో, నా కాళ్ళు పోయాయే. అమ్మా, అయ్యో, అయ్యో, జాగ్రత్త, గుమ్మం దగ్గర కాలుకేదో అడ్డుపడిందమ్మా. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.